హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఉంగరం పాఠంలోని చివరి కృత్యాలైనటువంటి రాయటం, రాత పని ఏ విధంగా చేయాలనేటువంటిది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. రాత పని స్పెషల్గా ఎందుకు చూపించడం అని అంటే, కొంతమంది పిల్లలు, 1వ తరగతి పిల్లలు, మనం చెప్పినా కానీ సరిగ్గా రాసుకోవడం లేదు. అందులోని మనం రాసి చూపిద్దామనంటే పిల్లలు ఎక్కువ మంది ఉండటంతో మనం ఎలా రాస్తున్నది అనేటువంటిది వాళ్ళు చూడట్లేదు. సో ఎలా రాస్తున్నాము, రాసిన తర్వాత ఏమి చూసినా సరే వాళ్ళు రాసుకోవడానికి వీలుంటుంది కాబట్టి, రాసేటప్పుడు మరి రాసిన తర్వాత రెండొచ్చినప్పుడు మనం ఈ వీడియోలో మీరు రిమోట్ని పట్టుకొని రిమోట్తో పాజ్ చేసేసి పిల్లలందరినీ మానిటరింగ్ చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. సో మా స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి 28 మంది పిల్లలు ఉన్నారు దాదాపు 1వ తరగతిలో. సో దాంట్లో దాదాపు 22 మంది 23 మంది రోజు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను రాత పనులు అందరికీ చూపించి రావించడం అనేది కొంచెం టైం పడుతుంది, అందుకని టీవీని ఎంచుకున్నాను. సో నేను రికార్డ్ చేసేసి టీవీలో పెట్టేసి మనం కావాల్సిన చోట పాస్ చేసి పిల్లల్ని చూసి రాసుకోండి అని చెప్పి, అప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళేసి మానిటరింగ్ చేసినట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. రాయగలిగే వాళ్ళందరూ ఒకవైపు రాసుకుంటూనే ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎవరైతే మనకి ఎవరికైతే మన హెల్ప్ అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఏ విధంగా రాయాలి అని చూపించేసి ఎక్కడ రాయాలి, ఫస్ట్ వాళ్ళు రాయమనగానే ఎక్కడ రాయాలి అని అడుగుతారు. సో అందుకని దానికోసం నేను వీడియో తయారు చేయడం జరిగింది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు రావడం జరుగుతుంది. సో లెట్ అస్ ఎంటర్ ఇంటు ద ఉంగరం లెసన్ 3, లే ఉంగరం లెసన్ పార్ట్ 3. సో పిల్లలు, మనందరం ఉంగరం పాఠం నేర్చేసుకున్నాం కదా, సో అక్షరాలతో ఆటలు కూడా ఆడాము. ఇప్పుడు మనం ఉంగరం పాఠంలో ఉన్నటువంటి మిగిలిన రాత పని ఏ విధంగా రాయాలో చూద్దాం. దానికోసం మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ పాఠం చెప్పేదెవరు మీకు తెలుసు కదా, రైట్, ఏ ప్రవీణ్ కుమార్ నా పేరు, నేను పెద్ద వెంకటగిరి పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు మనం ఉంగరం, సో దీంట్లో ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఇక్కడ మీకు ఇచ్చారు. సో పైన లైన్స్ ఉన్నాయి, చుక్కలు ఉన్నాయన్నమాట, ఈ చుక్కల్ని కలిపేస్తూ రాయటమే. మీరందరూ టీవీ వైపు చక్కగా చూస్తూ ఏం చేయాలంటే, నేను ఎలా రాస్తున్నాను మీరు కూడా అలానే రాయాలి, ఎక్కడ మొదలు పెట్టాను ఏం చేస్తున్నాను. సో ఫస్ట్ మనం మొదటిది రాద్దాం, గరం, గరం, గరం అనేటువంటిది ఉంది కదా. సో అక్షరం పైన చూసుకుంటూ కింద చుక్కలు కలుపుకుంటూ రాయడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఈ విధంగా గుండ్రంగా చక్కగా రాస్తూ ఉండాలి, గా చక్కగా గుండ్రాన్ని కలుపుకుంటురమ్ను. సో ర, ఈ చుక్కలను కలుపుకుంటూ వెళ్తే రం, గరం. వంకర పోయినా తప్పపోయినా పర్వాలేదు, మనకైతే చుక్కల్ని కలుపుకుంటూ గీతలు గీయడం ముఖ్యం. సో ఇది మంచిగా వచ్చిందన్నమాట, ఇది గా రం, గరం. సో అన్నీ రాసేయాలి ఈ విధంగా, ఏ ఒక్కటి వదిలిపెట్టద్దు. గా రం, గరం, గా చదువుకుంటూ రాయాలన్నమాట, మంచి పిల్లలు కదా మీరు, రం, గరం. సో ఇది మీకు తెలుసు కదా మన పాఠం పేరు, ఇది ఉంగరం. ఊ ఎలా స్టార్ట్ చేయాలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఉ పక్కన 0, ఇది గ, ఇది వచ్చేసి ర, 0, ఉంగరం. ఊ చూడండి ఎలా రాయాలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఊ మధ్యలో గీత, పైన గీత, ఊ 0, గ రం, ఉంగరం, ఉ 0, ఉం గ రం, ఉంగరం. చక్కగా చుక్కల్ని కలుపుతూ మెరుగేది గీయాలి. సో నేను వంకర రాస్తున్నాను, నాకంటే మంచిగా రాస్తారు కదా మీరు, గుండ్రంగా రాస్తారు, మీరు సూపర్ రాస్తారు, నాకు రాయటమే మీరు రావట్లేదు. మంచి పిల్లలు కదా మీరు. సో ఇది ఉంగరం, ఇది బాగానే ఉంది. ఇక్కడ ఇంకోటి ఏదో వచ్చింది, దీని సంగతి చూద్దాం, రా, ఇది తెలుసు కదా మీకు, కంజర్లు తెలుసుకున్నాం, జా తం, రజతం. అరే వంకర పోతుంది అలా పిల్లలు, చక్కగా మంచి గీసుకుందాం మరి, రా జా తం రజతం, రైట్. ఎక్కడ స్టార్ట్ చేయాలో చూడండి, రా
జతం రజతం ర జ తం రజతం. రైట్, ఇక్కడ చూసేసి అందరు రాయండి మంచిగా ఉండగా, నాకంటే మంచిగా రాయాలి, అందంగా రాసేసి టీచర్కి వెళ్ళి చూపించండి. సరేనా, అందరు రాసేనా? మరి ఇప్పుడు బోర్డు జరుపుతున్నా నేను, చెడిపేసా. రైట్, ఇప్పుడు పైన చూసుకుంటే కింద రాయనమాట, ఉంగరం, బలగం, ఆటంకం. చాలామంది ఎక్కడెక్కడ రాయాలో ఎక్కడెక్కడ రాయకూడదో తెలియదు, కొంతమంది వేరే చోట రాస్తుంటారు. సో దానికోసం నేను చూపిస్తాను, రెండు లైన్ల మధ్యలోనే రాయాలి. ఎక్కడెక్కడ రాయాలి నేను చూపిస్తాను చూడండి. ఇది మనకి ఊ, ఊ తర్వాత మనము సున్నా పెట్టేస్తాం ఓం. ఇది వచ్చేసి గా, రం, ఉంగరం. మళ్ళీ కింద ఈ రెండు లైన్లకి అక్షరాలు అనుకోవాలన్నమాట. ఊ ఇక్కడ సున్నా, ఈ రెండు లైన్ మధ్యలోనే ఉండాలి ఇలా అక్షరాలు. గా, రం, ఉంగరం. ఇక్కడ కూడా ఇది ఊ, ఇది సున్నా, ఇది గా, ఇది రం, ఉంగరం. నేను ఎక్కడ రాసానో ఎక్కడ రాయాలి, ఈ మధ్యలో రాయకూడదు, రెండు లైన్ల మధ్యలో మీరు రాయకూడదు. ఓకే, ఇది చూద్దాం. దీని ఇప్పుడు బా, లా, గం, బలగం. అది గుండ్రం రాద్దామా? బా, లా, గం, బా, లా, గం, బలగం. ఇక చూడండి, ఆ, ట, టం, కం, ఆటంకం. ఆటంకం అంటే అడ్డుకోవడం అన్నమాట. ఆ, టం, కం, ఆటంకం. ఆ, టం, కం, ఆటంకం. సో రైట్, ఇలా నేను ఎలా రాశాను మీరు కూడా దీన్ని అలాగే రాయాలి. రాసేసి టీచర్కి చూపించేసి అందరూ కూడా కరెక్షన్ చేయించుకోండి. సరేనా, ఎలా రాశారు మీరు అనేది? రైట్, నాకంటే మంచి గుండ్రంగా కుదిరించి రాస్తారు కదా మీరు. వెరీ గుడ్, ఇప్పుడు చెడిపేస్తున్న బోర్డు. రైట్, నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటి, కింది అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఇక్కడ అక్షరాలు ఉన్నాయి, వాటిని కలిపి చదవాలంట, రాయాలంట. ముందు రాసుకుంటూ చదువుదాం. సో ఇది గా, ఇది తం. పక్క పక్కనే రాసి చదవాలన్నమాట. గా, తం, గతం. ఇది గా, ఇది రం. గా, రం, గరం. గా, జం, గజం. రైట్, ఇప్పుడు ఇది బా, లం. ఏమవుతుంది చూద్దాం. బా, లం, బలం. బా, కం, బకం. బా, లా, గం, బలగం. సో ఇది రెండు కలిపి ఇక్కడ రాసాం, ఈ రెండు కలిపి ఇక్కడ రాసాం, ఈ రెండు కలిపి ఇక్కడ రాసాం. మిగిలిన కూడా అంతే చేయాలన్నమాట. సో జ, త. ఏమవుతుంది చూద్దాం. జ, త, జత. జ, లా, గా, జలగా. జ, లా, జ, జలజ. ఇక్కడ చూడండి, రా ఉంది, ఇక్కడ కం. ర, కం, రకం. ర, జ, తం, రజతం. ర, జం, రజం. సో ఇవి మనం రాయాల్సింది, చదవాల్సింది. ఎలా చదువుతాం? గతం, గరం, గజం, బలం, బకం, బల్లగం, జత, జలగ, జలజ, రకం, రజతం, రజం. సో ఇది ఆ పేర్లు. మరి మీరందరూ కూడా
రాసేసుకున్నారు అనుకుంటా. ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యాలలోని బొమ్మల పేర్లు చెప్పండి, గీతల మధ్య ఉన్న బొమ్మ పేరు అందంగా రాయండి. ఎలా రాయాలంట? అందంగా. సో ఇక్కడ తాత వేలికి ఇక్కడ బొమ్మ ఇచ్చేసారు. ఏం బొమ్మ ఇది? ఈ బొమ్మ ఏంటి చెప్పండి? వెరీ గుడ్, మీకు అందరికీ తెలిసింది ఉంగరం. ఎలా రాయాలి ఉంగరం? మనం ఇందాక రాసాం కదా, ఇది ఊ. ఊ, ఈ ఊకి సున్నా పడితే ఉమ్, పక్కన గా, పక్కన రా రాసి పక్కన సున్నా రం, ఇది ఉంగరం. గుడిలో ఇది మోగిందట, ఏంటిది? గంట. వెరీ గుడ్. కాకు సున్నా పెడతాడు గమ్ ట, గా పక్కన సున్నా రాస్తే గమ్, పక్కన ట, గంట. ఇక్కడ చూడండి, డాష్ అనగా శిరస్సు అని ఇచ్చారు. ఈ తలకాయ బొమ్మ ఉంది, ఇది తల. త ల తల, తల అనగా శిరస్సు. సో రైట్, ఇప్పుడు కూడా అందరూ ఒకసారి చూసేసి రాసుకోండి. మరందరూ కూడా రాసుకుంటున్నారా? రైట్, నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఇక్కడ గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చేసి దీంతో సొంతంగా మనం పదాలు తయారు చేయాలంట. ఎన్ని పదాలు రాయమంటున్నారు? 10 పదాలు రాయమంటున్నారు. చూద్దాం ఎలా రాయాలి. సో మీకు తెలుసు కదా, తా బా లా తబలా ఇక్కడ ఇచ్చేసారు. సో తబలా మనకు వచ్చింది కాబట్టి రాసేద్దాం. ఫస్ట్ది ఆల్రెడీ రాసిచ్చారు బకం అని. ఇప్పుడు మనం తా బా లా రాసేసాం. రెండోది ఏంటిది తెలుసు కదా మీకు అందరికీ, కా సున్నా కం జ ర కంజర. ఇక మూడో తెలుసు కదా, ఉం గా రం ఉంగరం. రైట్, తెలుసు కదా. ఇప్పుడు మనకి ఇంక ఇప్పుడు మనం కొత్త రాయాలన్నమాట. ఏంటో చూద్దాం. మూడు అక్షరాల పదాలు తెలుసు కదా, జ ల జ జ ల జ త ల త ల జ త జ త బం జ ర బంజర ర కం రకం కం త కంత. సో ఇవి ఈ గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలతో మనం రాసినటువంటి పదాలు. సో మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా చూసి రాసుకోండి. అందరూ రాసుకున్న తర్వాత మీ టీచర్ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించుకోండి, కరెక్ట్గా రాసారే లేదు. ఓకే, సరే. సో ఇవి మనకు ఒక ఉంగరం పాఠంలోని చివరి వీడియో అనమాట. మనం నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్, అండ్ ఐ హోప్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.